Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో వైసీపీ విజయదుందుభి, వీడీపీఏ సర్వే తేల్చిన నిజం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విశాఖపట్నం కార్పొరేషన్ వైసీపీదేనా? క్షేత్రస్థాయిలోని వాతావరణాన్ని చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది. వైజాగ్ కార్పొరేషన్లో ఎన్నికలు జరిగితే ఓటరు మనోగతం ఏంటో తెలుసుకునేందుకు వీడీపీఏ అసోసియేట్స్ అనే సంస్థ ఓటర్ నాడిపై సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం విశాఖ కార్పొరేషన్లోని మొత్తం 98 డివిజన్లలో వైసీపీకి సుమారు 84 నుండి 89 డివిజన్ల వరకు రావచ్చని తేల్చింది. ఇక టీడీపీ పరిస్థితి మరి దారుణంగా ఉందట. తెలుగుదేశం పార్టీకి 8 నుండి 14 డివిజన్ల మధ్య వచ్చే అవకాశం ఉందని అర్థమైంది. ఇప్పటికిప్పుడు వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి ఓట్లేస్తామని 49.8% మంది స్పష్టంగా చెప్పారట. అలాగే టీడీపీకి ఓట్లేస్తామన్న వారి శాతం 36.5%. ఇక జనసేనకు ఓట్లేస్తామన్న వారు 4.1%. కమలం పార్టీ వైపు మొగ్గు చూపిన వారు 2.8%. కాంగ్రెస్కు ఓట్లేస్తామని 1.7% చెప్పారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గడిచిన ఏడాదిన్నరగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా టీడీపీకి ఓట్లేస్తామనేవారు 36.5% మంది ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఇదే సమయంలో వైజాగ్ను పరిపాలనా రాజధానిగా చేస్తామని జగన్ చేసిన ప్రకటన కూడా బాగా ప్రభావం చూపుతోందా అనే అనుమానం పెరుగుతోంది. ఎందుకంటే వైజాగ్ను రాజధానిగా ఎవరూ అడగలేదని చంద్రబాబు నాయుడు ప్లస్ టీడీపీ నేతలు చెప్పడంలో వాస్తవం లేదు. తమ ఊరిని రాజధానిగా చేస్తామని ప్రకటిస్తే ఎవరైనా వద్దంటారా? పైగా రాజధానిగా అన్ని హంగులున్న వైజాగ్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో జనాలు వద్దనే ఛాన్సే లేదు. ఏదో జగన్ మీద కోపంతో, అమరావతి మీద ప్రేమతోనో చంద్రబాబు ఈ మాటను పదే పదే అంటున్నారనే విషయం అర్థమైపోతోంది. మొత్తం మీద రాజధాని ప్రకటన కావచ్చు, వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో సానుకూల స్పందన కావచ్చు, మొత్తం మీద వైసీపీ వైపే జనాల మొగ్గుందన్న విషయం వీడీపీ అసోసియేట్స్ తాజా సర్వే అర్థమవుతోంది. సర్వేలన్నీ నిజాలవ్వాలని ఏమీ లేదు, కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మాత్రం వైజాగ్ కార్పొరేషన్లో అధికార పార్టీ జెండా పాతటం మాత్రం ఖాయమని ఇంతకుముందే అర్థమైపోయింది. కాకపోతే ఇప్పుడు సర్వే రూపంలో ప్రజల నాడి తెలుస్తోంది.